హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు నేచర్ లవర్. ఇప్పుడు మనం లంబసింగి అయితే వచ్చాం. ఇక్కడ ఏంటంటే స్ట్రాబెర్రీ తోటలు ఉన్నాయి. సో మన బ్యాక్ సైడ్ మీరు చూసేదంతా కూడా స్ట్రాబెర్రీ తోటలు. ఇక్కడే వీళ్ళు పండించి ప్యాక్ చేసి ఇక్కడే మళ్ళీ సేల్ కూడా చేస్తున్నారు మనకి ఇక్కడ. సో చాలా చాలా బాగుంది. సో చూడడానికి ఇక్కడ చాలామంది కూడా వస్తున్నారు. సో వీడియోలో మొత్తం మీకు అంతా కవర్ చేసి చూశాను. సో లంబసింగిలో ఇప్పుడైతే జనం వేళ సండే వాళ్ళు చాలామంది జనం అయితే వచ్చారు. సో అలాగే మేము అనుకోకుండా ఇక్కడ స్ట్రాబెర్రీ తోటలు ఉన్నాయని మాకు కూడా తెలీదు. సో ఇక్కడ చాలామంది చెప్పడంతో మేము కూడా చూసేలా రావడం జరిగింది. సో చాలా అయితే చాలా చాలా బాగుంది. మీరు చూస్తున్నారు కదా, ఇదే స్ట్రాబెర్రీ అన్నీ కూడా అక్కడ మనకి తోటలో రెడ్ కలర్గా వచ్చేసి పండు అయిపోయేటప్పటికి అవన్నీ కోసి ఇక్కడ ప్యాక్ చేసి ఇక్కడే సేల్ అయితే చేస్తున్నారు వీళ్ళు. బాక్స్ వచ్చేసి 100 రూపాయలు అయితే తీసుకుంటున్నారు. సో ఇక్కడ చాలామంది అయితే ఇక్కడికి వచ్చిన వాళ్ళు, చూడడానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా బాక్సులు కంపల్సరీ తీసుకునే వెళ్తున్నారు. ఎందుకంటే మన తోట దగ్గరే కోసి అవి ప్యాక్ చేసిస్తుంటే ఎవరికైనా ఒక అదొక ఫీలింగ్గా ఉంటుంది కాబట్టి చాలామంది అయితే తీసుకోవడం అయితే చేస్తున్నారు ఇక్కడ. సో చాలా అయితే చాలా బాగున్నాయి ఇక్కడ. అదే కాకుండా ఇక్కడ స్ట్రాబెర్రీ బాక్సులతో పాటు ఇక్కడ జామ్ కూడా చేస్తున్నారు. అంటే మనకి స్ట్రాబెర్రీస్ అన్నీ కూడా మనకి చిన్నగా ఉండి కాయలన్నీ కూడా ఇక్కడ ఒక జామ్ టైప్లో తయారు చేసి అవి కూడా మనకి ఇక్కడే సేల్ అయితే చేస్తున్నారు. ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా ఇక్కడ బాటిల్స్, అవి జామ్ అన్నమాట.
సో అలాగే ఇక్కడ మనకి ఈ స్ట్రాబెర్రీస్ తోట అయితే ఉంది, దాని పక్కనే మనకి ఇక్కడ సన్ ఫ్లవర్స్ కూడా ఉంది. సో ఇది కూడా చాలా చాలా బాగుంది. సో మనకి సన్ ఇటు తిరిగితే అటు ఈ ఫ్లవర్స్ తిరుగుతాయని చెప్పేసి అంటూ ఉంటారు. సో సన్ ఫ్లవర్స్ చూడండి చాలా అయితే చాలా బాగున్నాయి. అలాగే మనకి లంబసింగిలో ఇక్కడ చాలా ఐటమ్స్ అయితే మనకి ఇక్కడ తక్కువకే దొరుకుతున్నాయి. అలాగే మనకి ఇక్కడ పండే పంటలు కూడా చాలా ఎక్కువ అన్నమాట. ఇవన్నీ కూడా ఏంటంటే బొబ్బర్లు అండ్ మిరియాలు, ధనియాలని అండ్ బొబ్బర్ గింజలు, మనకి ఇంకా లాలిక్కాయలు, గుమ్మడికాయలు అండ్ రాంబళ్ళకాయలు, తేనె, ఇంకా మనకి ఎర్రదుంపలు, ఇంకా చాలా చాలా రకాలు ఉన్నాయి. పేర్లు కూడా మనకి ఎక్కువగా తెలియదు. కొంకుడికాయలు అని, పసుపు కొమ్ములు, అల్లం, ఇటువంటి చాలా చాలా ఐటమ్స్ అయితే మనకి ఇక్కడ దొరుకుతున్నాయి. ఇవన్నీ కూడా మనకి ఇక్కడ చాలా తక్కువకే ఇస్తున్నారు. చింతపండు కూడా మనకి ఇక్కడ చాలా తక్కువకే దొరుకుతుంది అన్నమాట. ఎందుకంటే ఈ పంటలన్నీ కూడా ఇక్కడ చాలా ఎక్కువ కాబట్టి వీళ్ళు ఈ ట్రైబల్స్ వాళ్ళు ఇక్కడ పండించిన పంటలన్నీ కూడా తీసుకొచ్చి మనకి రోడ్డు వారు అయితే మనకి చాలా చాలా షాపుల కింద పెట్టి అమ్ముతున్నారు. ఇవన్నీ మనకి చాలా తక్కువకే దొరుకుతున్నాయి. మనం మీరు ఎప్పుడన్నా వెళ్తే తప్పకుండా ఒకసారి చూడండి. మనకి లంబసింగి నుంచి 4 కిలోమీటర్స్ ఎదురుకొస్తే ఇక్కడ తాజంగి అనే ఊరుంది. ఇక్కడ కొత్తగా జిప్ లైనర్ అని చెప్పేసి ఒక అడ్వాన్సేజ్ టూరిజం అని చెప్పేసి ఒకటి పెట్టారు. ఇదేంటంటే మనకి రోప్వే నుంచి మనం వెళ్ళే టైప్లో ఇక్కడ బెల్ట్ కట్టి మనకి పైనుంచి ఈ రిజర్వేర్ నుంచి కిందకైతే వెళ్ళడానికి పెట్టారు. చాలా అంటే చాలా చాలా బాగుంది. అలాగే టికెట్ వచ్చేసి 200. సో పైకి మనం యూ పాయింట్ నుంచి కిందకి చూడాలంటే ఒక 20 రూపీస్ అయితే టికెట్ తీసుకుంటున్నారు. సో చాలా చాలా బాగుంది. ఒకసారి మేము కూడా ట్రై చేసాం, ఒకసారి మీరు కూడా చూడండి. చాలా అయితే బాగుంది. We'll be right back.
ఇక్కడ మీరు ఇక్కడ బాబుని చూస్తున్నారు కదా, ఈ బాబు చేతిలో ఉన్న బెల్ట్స్ ఉన్నాయి కదా, వాటితోనే మనకు ఆ పైనుంచి అయితే కిందకు వదులుతున్నారు. ఈ బెల్ట్స్ మళ్ళీ రిటర్న్ మళ్ళీ ఆ పైకి పట్టుకెళ్ళడానికి ఇక్కడ బండి మీద అయితే ఒక ఆయన వచ్చి పట్టుకెళ్తారు అనమాట. ఈ బాబు వాళ్ళ అబ్బాయే ఇక్కడ చాలా బాగా హెల్ప్ చేస్తున్నాడు. ఇక్కడ వచ్చి బెల్ట్ అలా తీసుకుని మళ్ళీ వాళ్ళ డాడీకి ఇవ్వడం అవి చేస్తున్నారు అనమాట. సో ఇక్కడ చాలా బాగుంది, పైనుంచి ఇక్కడ వరకు ఎందుకు రాడు. సో మీరు కానీ వెళ్తే మళ్ళీ తప్పకుండా ట్రై చేసి చూడండి.